చూద్దాం ఎంఎస్సి సోల్ అయితే మన దగ్గర ఛాలెంజ్ అయితే చేశాడు. నేను ఓడిపోతే 2 మిర్చీస్ తిని 15 సెకండ్స్ మరి వాటర్ తాగకుండా ఉండాలంట. తను ఓడిపోతే ఆర్కేజీ గిల్డీస్ మై ఇన్స్పిరేషన్ అని మరి పెట్టుకోవాలి. తను ఎప్పుడైతే రివెంజ్ మ్యాచ్ మరి నా దగ్గర ఆడతాడు అంతవరకు పెట్టుకోవాలి. చూద్దాం మరి ఎవరు విన్ అవుతారో కామెంట్ చేయండి. సోల్ బ్రో చెప్పు మరి ఇప్పుడు ఛాలెంజ్ ఏంటి? అదే నేను గెలిస్తే ఓకేనా, నేను గెలిస్తే నువ్వు 2 మిర్చీస్ తిని 15 సెకండ్స్ వాటర్ తాకుండా ఉండాలి. ఓకే డన్. నువ్వు ఓడిపోతే నువ్వు చెప్పింది నేను చేస్తా. నా బయో నువ్వు మళ్ళీ ఎప్పుడైతే రివెంజ్ మ్యాచ్ ఆడతావు అంతవరకు ఆర్కేజీ గిల్డ్ ఈస్ మై ఇన్స్పిరేషన్ అని పెట్టుకోవాలి. ఓకే డన్. ఓకేనా సరే క్రియేట్ చేసి పెట్టి ఓన్లీ అలోకి వెళ్ళి గన్ ప్రాపర్టీ ఆఫ్ చేయి, కాన్స్టెంట్ స్పీడ్ గెయిన్ పెట్టు, 4 రౌండ్స్ వన్ ట్యాప్. నాతోనే మరి నేను పీసీ ప్లేయర్ మరి పర్లేదా కమాన్ చెప్పలేం కదా. మొబైల్ ప్లేయర్స్ బాగా ఆడతారు చాలా మంది. సోయల్ గేమ్ ప్లే కూడా నాకు తెలుసు బాగానే ఆడతాడు. ఫస్ట్ ఒకటి అబ్బా ఓపి 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 షాట్ బ్రో. ఒకటి ఒకటి చూద్దాం. మరి 2 రౌండ్స్ అయితే మనం ఏ మరి సోయల్ మరి కమ్బ్యాక్ ఇస్తాడు అనుకుంటున్నాను. నేనైతే తను బాగా ఆడుతాడు చూశాను నేను కూడా. ఓపి బ్రో ఓపి 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 లాస్ట్ జోన్ ఇక్కడ అబ్బా కవర్ గెల్లాను అబ్బా నేను కవర్ గెల్లాను చిచ్చి. దాని ఛాన్స్ ఇవ్వకూడదు ఛాన్స్ ఇవ్వకూడదు. ఛాన్స్ ఇస్తే 2 మిర్చీలో ఇంకా మనకు పాతాల భైరోగాలు వస్తాడు. మిర్చీలు తిన్నామనుకో బాడీ ఏమన్నా పడిందే షాట్ అసలు అది గాల్లో గాల్లో వేసాడు. ఓపి మరి ఇప్పుడు మరి డిస్క్రిప్షన్ అయితే తను పెట్టుకోవాలి మరి. ఆర్కేజీ గిల్డ్ ఈజ్ మై ఇన్స్పిరేషన్. హలో ఎల్పిటి ఏంటి తిను క్లాప్స్ కొట్టి. హలో ఆ డార్లింగ్ బ్రో పెట్టుకోవాలి డిస్క్రిప్షన్ రెడీ ఉంది వెయిట్ చే. ఓకే బాగా ఆడావు బట్ నా బొక్కలో ఫేక్ డ్యామేజ్ బ్రో. అదే మరి గ్లిచ్లు తెలిసిందేగా. మనోడు మరి మన చేతిలో ఓడిపోయాడు కాబట్టి మనం ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయించాం కాబట్టి ఛాలెంజ్ యాక్సెప్టెడ్. మనం ఓడిపోయింటే మిర్చి తినే వాళ్ళం తను ఓడిపోయాడు కాబట్టి మరి డిస్క్రిప్షన్ అయితే పెట్టించాం కాబట్టి మరి ఇక్కడ మీరు కాస్త లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నోటిఫికేషన్ అందరూ ఆల్లో పెట్టుకోండి. ఓకేనా.